హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది, 11 o'clock, చాలా ఎండ్ వచ్చింది. ఇప్పుడే నేను బాత్ చేసి బకెట్ బట్టలు అన్ని ఉతికేసాను. ఇప్పుడు చూడండి, కుకింగ్ కూడా అయిపోయింది, అన్నం పెట్టాను, ఇంకా ఇప్పుడు కూర చేశాను. ఇప్పుడు ప్రియాంశికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఉగ్గు చేస్తున్నాను. అంటే డ్రై ఫ్రూట్స్ ఉగ్గు అంటే ఓట్స్, ఇంకా బాదం, జీడిపప్పు, పిస్తా, ఇంకా వాల్నట్స్ అన్నీ వేసేసి దానికి పౌడర్ వేసేసి నేను పెట్టాను. ఇప్పుడైతే ప్రియాంశికి ఫీవర్ తగ్గింది, ప్రియాంశి కొంచెం బెటర్. అంటే దగ్గు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి, దానికి ఫ్లమ్ పట్టేసి దగ్గు వచ్చింది. దగ్గు ఏముంది కానీ ఫీవర్ అయితే పర్వాలేదు, బాగానే తగ్గింది. దానికి కొంచెం క్యూర్ అయింది అని చెప్పేసరికి ఇప్పుడు కాశ్వి సిక్ అయింది. కాశ్వి స్కూల్కి వెళ్తుంది అనే టైంలో దానికి కూడా ఇప్పుడు కొంచెం బాగాలేదు, ఎందుకంటే కొంచెం వెదర్ చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మేము మొన్న క్యాంప్ వెళ్ళాం కదా, అక్కడ వాటర్ చేంజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు కొంచెం సిగ్గానే ఉన్నారు. సో కాశ్వీని కూడా ఈరోజు నేను స్కూల్కి ఏం పంపించలేదు, వాళ్ళు పడుకోబెట్టాను. కాశ్వీకి పారాషూటమాల్ వేశాను, నిన్న వచ్చింది, ఈరోజు చూస్తాను. పారాషూటమాల్ తగ్గకపోతే రేపే వెంటనే తీసుకువెళ్ళాలి. ఎప్పుడైనా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం 3 రోజులు చూడాలి. మన ఇంటి దగ్గర ఉన్న టానిక్స్లో అది తగ్గకపోయినట్లయితే వెంటనే మనం బ్లడ్ టెస్ట్ లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా. సో దానివల్ల పిల్లలు బాగా సిక్ అయిపోతారు, వెంటనే మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఒకవేళ తగ్గకపోతే మన టానిక్ పారాషూటమాల్ మన దగ్గర ఉన్నాయి, తగ్గకపోతే మాత్రం వెంటనే తీసుకువెళ్ళాలి. వాళ్ళ పొజిషన్ నేను చూపిస్తాను చూడండి. మార్నింగ్ ఇడ్లీ పెట్టానండి, ఇడ్లీ పెట్టేసి కొంచెం పాలు ఇచ్చాను. కానీ ఫీవర్లో ఉన్న వాళ్ళకి పాలు ఇవ్వకూడదు అంటారు, కానీ సిరప్ వేయడానికైనా కడుపులో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఇడ్లీ తినలేదు, హాఫ్ ముక్క తిన్నది. అందుకోసం కొంచెం పాలు హార్లిక్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి వేపుడు చా ఉంటుంది కదా బీపు నోకతోటి, అది చేస్తాను. కొంచెం లైట్ ఫుడ్ కదా, అది చేస్తే తింటుందో తిందో నాకు తెలియదు కానీ చేస్తాను. అన్నం తింటే అన్నం. ఇంకేంటి ఫ్రెండ్స్, చాలా బట్టలు ఉతికానండి, చూడండి ఎన్ని బట్టలు ఉతికాను చూసారా. ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. ఇల్లు అయితే అసలు సరిపోవట్లేదు, బట్టలు ఎక్కువైపోయి, సామాన్లు ఎక్కువైపోయాయి, ఇల్లు సరిపోవట్లేదు. కానీ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు మనం ఇక్కడ ఉన్నంత వరకు. ఇంకా ఇల్లు మారడం అంటే చాలా చాలా కష్టం కదా, సో అందుకే మేము ఇక్కడ ఉండిపోతున్నాము. ఇల్లు మారడం అంటే ఇద్దరు పిల్లలతోటి ఇల్లు మారైతే చాలా పనులు ఉంటాయి, సర్దుకోవాలి అవన్నీ ఉంటాయి కదా. సో అందుకే ఇల్లు మారట్లేదండి. ఇప్పుడుకి వచ్చి నేను ఏం తీసుకోలేదు, వాటర్ కూడా ఇప్పుడు ఉదయం నుంచి తాగలేదు. అసలు కొంచెం పిల్లలకు బాగోకపోతే అసలు వాళ్ళు మన దగ్గర ఉంటారు, ఏడుస్తుంటారు కదా. ఇద్దరు ప్రియాంశకి తగ్గిందంటే కాశ్వికి, ఎప్పుడు కూడా ఇద్దరు ఎవరికి ముందు ఫీవర్ వస్తే తర్వాత ఇంకా వేరే వాళ్ళకి వచ్చేస్తుంది, ఇద్దరు ఎప్పుడు సిక్ అయిపోతారు. ఈ వెదర్ కూడా అట్లానే ఉంది కదా, అందుకే కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈ వీడియో అంతా నేను మీతో షేర్ చేస్తాను మొత్తం, ఒకసారి చూసేయండి ఓకేనా. ఫ్రెండ్స్ ఒక చిన్న చిట్కా మీతో చెప్పిన, చిన్నపిల్లలకి ఇప్పుడు వెదర్ చేంజ్ అయిపోయింది కదా, వెదర్ చేంజ్ అవడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా ఫీవర్స్ వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏట్ వచ్చేస్తుంది, జలుబు వచ్చేస్తుంది, తర్వాత ఫీవర్ వస్తుంది. దాని జలుబు ద్వారా కఫం పట్టేసి దానికి ఊపిరి పడుకున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. మనం ఏం చేయాలంటే వెంటనే ముద్దుకర్పూరం తెచ్చేసి, ముద్దుకర్పూరం కొంచెం కొబ్బరి నూనె వేడి చేసేసి గోరువెచ్చగా ముద్దుకర్పూరం వేసి గుండంతా పామితే కఫం అంతా కొట్టేస్తుంది ఓకేనా. ఇంకోటి ఏంటంటే దగ్గు తగ్గాలంటే అందరికీ తెలిసిన విషయం, తులసాకు రసం ఇంకా తేనె కలిపిసి పడితే దగ్గు తగ్గిపోతుంది. ఫస్ట్ మనం ఇంట్లో ఉన్న వాటిని ట్రై చేసి అది తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎట్ ఏ టైమే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఎక్కువ మందులు వేడి చేయడం నాకు ఇష్టం ఉండదు, వాళ్ళకి యూజ్ చేయడం. అందుకోసమే నేను ఎక్కువగా కొంచెం ఇంట్లోని వాటికే కొంచెం ప్రిఫర్ చేస్తాను, అవి ఎక్కువగా తగ్గకపోతే బయటకు తీసుకెళ్తాను. ఓ చిన్న చిట్కా మీతో చెప్పానండి, ఇవ్వండి చూడండి ఇదైతే అయిపోతుంది. అది కాశ్వీ లెగిస్తే దానికి నేను ఎప్పుడు జావ పెట్టేస్తాను, ప్రియాంశి లెగిస్తే అది డ్రై ఫ్రూట్స్ కిచడీ పెడతాను ఉగ్గు ఓకేనా.
ఫ్రెండ్స్ నేను కాశ్వి బట్టలు చూడండి అన్నీ మడత పెడుతున్నాము. ఇది మడత పెట్టేసి కాశ్వికి భోజనం పెట్టాలి. చాలా బట్టలు ఉన్నాయి మడత పెడుతున్నాం. ప్రియాంష అయితే పడుకుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు ఆడి వెళ్ళిపోయారు లంచ్ చేసేసి. ప్రియాన్ని చూసారా, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని. హాయ్ చికెన్. చూసారా ఫ్రెండ్స్ ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడైతే 9:30 అవుతుంది. ఇదంతా క్లీన్ చేసుకొని ఇళ్ళన్నీ తుడుచుకొని అప్పుడు నేను పడుకుంటాను. ఈ రూమ్ కూడా కొంచెం సర్దుతాను, ఎంత చండాలంగా ఉంది చూసారా. ఇదంతా క్లీన్ చేసి ఫస్ట్ తోమేసి గ్యాస్ అవన్నీ క్లీన్ చేసేసి అప్పుడు పడుకుంటాను నేను. ఏ 10, 11 అయినా 12 అయినా ఇలా అయితే ఇప్పుడే పడుకోవడానికి రెడీ అవుతున్నాను. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11:15 అవుతుంది. ఇవన్నీ క్లీన్ చేసేసి పడుకుంటున్నాను. ఆ గిన్నె ఏంటంటే పాలు తాగాను కదా, అది నానుతుంది అని చెప్పి అందులో ఉంచేసాను. ఇవి ప్రియాన్షికి వాటర్ మధ్యరాత్రిలో లభిస్తుంది, ఒక 2కి 3కి ఆ వాటర్ పాలు కలపాలి. చూసారా క్లీన్ అయిపోయింది. ఇల్లు కూడా నీట్గా తుడిచేసాను. సరే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.